ఎమ్మెల్సీ కవిత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ క్యాడర్ ని సన్నద్ధం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని సెగ్మెంట్లు అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, పెండింగ్ పనులపై సమీక్షిస్తున్నారు. సామాజిక వర్గ నేతలతో పాటు అన్ని కార్మికుల సంఘాల నేతలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు యువతతో ముఖాముఖి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కోవడంతో మార్చిలో 3 సార్లు విచారణకు హాజరయ్యారు. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్పై దృష్టి సారించారు. నియోజకవర్గ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. వ్యవసాయ రంగానికి 3 గంటల విద్యుత్ చాలు అన్న వ్యాఖ్యల్ని ఖండిస్తూ విద్యుత్ సౌదా వద్ద ధర్నాకు దిగారు. పార్టీ నేతల్లో ఒక్కసారిగా జోష్ నింపారు. రేవంత్ కాంగ్రెస్ విధానాలను ఎండగట్టారు. ఇక పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పెండింగ్ పనులపై ఆరా తీస్తున్నారు. చేపట్టాల్సిన పనుల గురించి ఎస్టిమేషన్ తీసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెరువులు, కాలువల అభివృద్ధి ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలు చేసుకుంటున్నారు. అదే విధంగా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. పార్టీ పరిస్థితి, ప్రతిపక్ష పార్టీల విధానాలను తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో గ్రూపులపై సైతం ఆరా తీసి వివరాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా సింగరేణి సమస్యలు, కార్మికుల, ఉద్యోగుల తదితర వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు యువతను ఆకట్టుకునేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఐటీ హబ్ ని సైతం ప్రారంభించిన కవిత స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే మరోసారి పార్టీ క్యాడర్ ని ఆత్మీయ సమ్మేళనాలు సైతం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల నేతలతో భేటీ ప్రారంభించారు. ఇక మరి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. అదే విధంగా పలు కార్మికుల యూనియన్లతో భేటీ అవుతున్నారు. సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇలా పార్లమెంట్ పరిధిలోని అన్ని వర్గాలకు, పార్టీ క్యాడర్ కు దగ్గరయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలోని స్తబ్దతను తొలగించే చర్యలు చేపట్టారు. నియోజకవర్గాల్లోని గ్రూపులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇక రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగరవేసేందుకు పక్కాగా ప్రణాళికలు చేపట్టారు.